మీకు అంతగా మేలు కూడా మేము ఎప్పుడు ఆ ధైర్యమే మమ్మల్ని ముందుకు తీసుకెళ్తాను ఉంటాను. చాలా సంతోషం. అది మహిళలు బయటకు వచ్చి పోరాటం చంద్రుడికి మచ్చలు నేను చెప్పక్కర్లేదు. అందరికీ తెలుసు చంద్రబాబు నాయుడు గారి గురించి ఏ కేసు ఆ కేసు అని ప్రతి భయం భయపడితే ఎట్లా బయటకు వస్తామని చంద్రబాబు నాయుడు గారికి అదే చెప్పాను. నా పూజలు కాదు ప్రజలు వచ్చి రక్ష అని నేను చెప్తున్నాను. మీరు లేకపోతే రాష్ట్ర ప్రజలందరూ అనాథలు అయిపోతారమ్మ. అసలు ఎన్ని సంవత్సరాల నుంచి మచ్చలేని ఆయన మన నాయకులు అలాంటి నాయకుల్ని ఇలా జైలు చాలా దారుణం అంటే అంటారు. అలా వారికి తెలుసు మేడం, తెలిసి కూడా ఒక సైకో కక్ష సాధింపు కక్ష సాధించాలనే ఇది ధోరణ మీద బాబు గారిని అరెస్ట్ చేశారు. ఏ తప్పు చేయలేదు మేడం, చేయరు కూడా లేదు మేడం. ఈ పరిశ్రమ కూడా బాబు గారు ప్రజల కోసమే కష్టపడుతున్నారు మేడం. అది అదే ఈర్ష వాడికి కక్ష ఫుల్ కక్ష సాధింపు చేయండి మేడం. వాళ్ళు కష్టపడ్డారు తప్పు చేసాము రాష్ట్రాన్ని మేము ఏం దోచుకోవట్లేదు కదా. వాళ్ళకి మహిళ శక్తి గురించి తెలియదు. కుటుంబాన్ని వదిలేసి ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న సమయంలో ఇలాంటి సంఘటన జరగడం అనేది చాలా ధైర్యం. పాఠాల్లో చూసామమ్మా కష్టాలు, ఈ రోజు రియల్ గా అనుభవిస్తున్నాము. చిన్నప్పుడు పాఠాల్లో చదువుకున్నామమ్మా, ఇప్పుడు రియల్ గా అనుభవిస్తున్నాం. అన్ని మాట్లాడడానికి సాధ్యం అవుతున్నాయి అన్నమాట. కూర్చోండి. కాబట్టి మాకు కూడా శక్తి బాగానే ఇచ్చారమ్మా బాబు గారు వచ్చి మాకు. నిద్రహారాలు లేవండి మాకు, ఆత్రులమైనా కానీ మాకు బాధ లేదు. కానీ బాబు గారు ఇట్లా చేస్తే ఇట్లాగు మాకు, అసలు ఆయన అన్యాయం చేసి తప్పుకి శిక్ష చేశారని చెప్పి మాకు చాలా బాధగా ఉందండి. తప్పు చేసినాడేమో బ్రహ్మాండం తిరుగుతున్నాడు, తప్పు చేయని ఆయన అట్లా ఉండవు. మాకు చాలా చాలా బాధగా ఉందండి. మాకు నిద్రహారాలు లేవు. అసలు ఆ రోజు రేతిరి పోవడం మేము 12 గంటలు చూసాం మేడం. అసలు అప్పటి నుంచి తెల్లారు మాకు నిద్ర లేదు, ఆహారాలు లేవండి. అసలు పరిస్థితి దారుణంగా ఉందండి. అమరావతి రైతులు పూర్తిగా అండగా ఉంటామండి. జై అమరావతి. బాబుతోనే మేము సైతం, బాబుతోనే మేము సైతం, బాబుతోనే మేము సైతం. నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. We want. Justice. We want. Justice. We want. Justice.